వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా వేశారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారనే సునీత ఆరోపణలతోనే ఈ నోటీసులు ఇచ్చారు. అలాగే వైఎస్ సునీత ఇటు కూటమి ప్రభుత్వంలో రెగ్యులర్గా సంప్రదింపులు జరుపుతున్నారు. విచారణ త్వరగా అయ్యేలా జాగ్రత్తలు తీసుకునేలా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టు విచారణ వేగవంతమైతే అవినాష్ రెడ్డి బెయిల్పై ఒక నిర్ణయం వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా అనే చర్చ అయితే మొదలైంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గత 6 సంవత్సరాల నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. 2019 ఎలక్షన్స్కి ముందు వైఎస్ వివేక హత్య జరిగిన నేపథ్యం మనందరికీ తెలిసిందే. ఆనాడు ఈ హత్యకు గల కారణాలు టీడీపీ ప్రభుత్వమే, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, మంత్రి ఆదినారాయణ రెడ్డి వీరందరి హస్తం ఉంది అంటూ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆరోపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇది హత్య కాదు, కేవలం ఇది మరణం, హార్ట్అటాక్తో వచ్చిన సహజ మరణంగా కూడా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితులున్నాయి. కానీ టోటల్గా సునీత వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టానికి తను రికమెండ్ చేసిన తర్వాత అసలు విషయాలనేవి వెలుగులోకి వచ్చాయి. ఎన్ని గొడ్డలి ఘాటులు ఉన్నాయి, ఎలా చంపేశారు, ఏంటి, ఏది, ఇది మడరా లేకపోతే ఇతర అంశాలు అనేవి పబ్లిక్కి తెలియటం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ సునీత సిబిఐని వేయవలసిందిగా ఆమె కోరింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కేసు అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది చనిపోయారు, అలాగే కొంతమంది అప్రూవల్గా మారుతామన్న వాళ్ళు మరికొంతమంది చనిపోయారు. అయితే ఈ కేసు డ్రాగ్ అవుతున్న కొద్దీ అందులో నిజానిజాలు ఎవరైతే చెప్తారో, తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, కొంతమంది ఇందులో మరణించారు కూడా, అయితే కొంతమందికి ఇందులో బెయిల్ కూడా వచ్చింది. ఇందులో 2 అంశాలని నిన్న సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనంలో అన్ని అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అవినాష్ రెడ్డి బెయిల్ అంశాన్ని కూడా ఇక్కడ విచారించారు. అదేవిధంగా సునీత మీద పెట్టిన కేసులు కావచ్చు, లేకపోతే అక్రమంగా పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఐ అధికారు కావచ్చు, ఇంకా వీరందరి కేసులను కూడా క్వాష్ చేయాల్సిందిగా కోరిన పిటిషన్ కూడా నిన్నైతే విచారణకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, ఎందుకంటే సునీత హోమ్ మినిస్టర్ అనంతను కలిశారు, అలాగే సీఎంఓకి వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వినవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికైనా సునీతకు న్యాయం జరుగుతుందా లేదా, కేసు ఏ దాకా ఎంతవరకు వచ్చింది అనే అంశాల గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి ప్రముఖ న్యాయవాది జగదీష్ గారు ఉన్నారు, అలాగే మనకి వైసీపీ నేత వెంకటలక్ష్మి గారు ఉన్నారు, అలాగే సిపిఎం నుంచి మనకి గఫూర్ గారు ఉన్నారు, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఎస్కే బాసీ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా జగదీష్ గారు, 2019 ముందు, ఎలక్షన్ ముందు ఈ యొక్క వివేక హత్య కేసును గత వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్స్ అస్త్రంగా ఏ విధంగా వాడుకున్నది అని తెలిసిందే. కొన్ని నిజానిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత, అది సహజ మరణం కాదు, హత్య అని తెలిసిన తర్వాత చాలా రోజుల వరకు కొంతమంది ఏది నిజం ఏది అబద్ధం అని తెలియని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుందని ఆసక్తితో ఉన్నారు. అయితే ఈరోజు మరొకసారి తెర మీదకి వచ్చింది ఈ కేసు అంశం. సునీత ఏ విధంగా వాళ్ళ తండ్రి హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్న నిందితులకి శిక్ష పడేలాగా న్యాయం చేయవలసిందిగా, ఆవిడ ఎన్ని గడపలు ఎక్కారు, ఎన్ని గడపలు దిగారు, కోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని పిటిషన్స్ వేశారు, చివరికి తన మీదే తిరిగి ఆరోపణలు చేస్తే ఆమె ఎలా డిఫెండ్ చేసుకున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మరి ఇప్పుడు 2 పిటిషన్లు విచారణకు వచ్చాయి. అనైతికంగా పెట్టిన వారిపైన కేసులని క్వాష్ చేయాలి, అదేవిధంగా అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారు అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా అక్కడున్న బెయిల్ను కూడా ఎందుకు ఇచ్చారంటూ కూడా ప్రస్తావనకు వచ్చిందంట. అయితే ఈ కేసు పరిణామాలు ఎంతవరకు ఉన్నాయి, ఏం జరిగింది కోర్టులో, యాజ్ అ అడ్వకేట్గా జగదీష్ గారు మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు, ప్యానల్ లో ఉన్న పెద్దలు, అలాగే బిఆర్కే ప్రేక్షకులకి అందరికి నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఓ మర్డర్, అది హత్య లేకపోతే సహజ మరణం అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేది అతని దగ్గర బంధువులు లేకపోతే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు. ఇది సామాన్య ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేది పోలీసులు, ఇంకొకరో కాదు. అనుమానం వచ్చిన తర్వాతనే పోలీసుల దగ్గరికి వెళ్తారు. అంటే వివేకానంద రెడ్డి మర్డర్ 2019 మార్చి లో జరిగినప్పుడు మొదట స్టోనింగ్ పోయింది ఏమంటే గుండె పోటుతో చనిపోయాడు. అవును. సో ఆ తర్వాత సునీత గారు ఎప్పుడైతే డెడ్ బాడీ దగ్గరికి చేరుకున్నారు హైదరాబాద్ నుంచి, కొంతసేపటికి అప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంది అక్కడ. అంతసేపు అన్ని మీడియాలోనూ మర్డర్ అని చెప్పేసి
హార్ట్ అటాక్ అని చెప్పి మనం అంతా కూడా చూసాం. ఎలక్షన్ ఇంకా దగ్గరలో ఉన్న ఈ సందర్భంలో 1 అవర్ అటు ఇటుగా 40 మినిట్స్ లో ఇది ఇది సహజమార్గం కాదు, దీనిపైన ఎన్క్వైరీ చేయించాలని చెప్పి 1 అవర్ 1½ అవర్ లో ఫైండ్అవుట్ చేశారు. వాస్తవంగా అక్కడ బాడీని చూసిన ఎవరికైనా తెలుస్తుంది ఇది మర్డర్ అని. అయితే అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు కూడా వెలుగులోకి రాలేదు. అప్పటి డిఎస్పీ గారు కూడా శంకర్ సిఐ శంకర్ శంకర్ అనుకుంటా శంకరే, ఆయన కూడా చెప్పాల్సి కరెక్ట్ గా ఆయన ఈ కేసుని సమూలంగా విచారించకుండానే వాళ్ళు ఏం చెప్తే అలా చేసినట్టుగా అనిపిస్తుంది. సరే, కేసు ఫైల్ అయిందండి. 5 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పోలీసులు విఫలమయ్యారు ఇందులో. ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ విఫలమైంది, సిబిఐని ప్రివెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామం, ఆ రోజు ఎవరిపైన కేసు పెట్టాలి, ఎవరిపైన ఎవరిని నిందితులుగా చూపించాలి, ఎవరిని విచారించాలి అనే విషయంలో కేసు పురోగతి దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడో జరగాల్సిన లీగల్ ప్రొసీజర్ ఎక్కడికక్కడ ఆగిపోతూ 7వ ముద్ద అయినటువంటి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉండింది. యాజ్ అడ్వకేట్ గా నేను దీనిపైన చాలా సార్లు మాట్లాడాను. ఒక ముద్ద సిబిఐ వచ్చి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసుకోలేకుండా వెనక్కి తిరిగిపోయిన సందర్భాలు ఇండియాలో చాలా తక్కువ, చాలా తక్కువ, అసలు లేవనే చెప్పాలి. అలాంటిది ఈ రాష్ట్రంలోనే జరిగింది. ఇప్పుడు సునీత గారు సుప్రీంకోర్టు వరకు పోయి న్యాయ పోరాటం ఇదే లక్ష్యంగా చేస్తున్న ఈ తరుణంలో ఆ రోజు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళపైన కూడా విచారణ జరపాలి. రామ్ సింగ్ పైన కేసు పెట్టి ఆయన విచారణకు అడ్డుకున్న వాళ్ళు వీళ్ళందరిపైన కూడా ఎప్పుడో అందరికీ తెలుసు మేడం, ఈ కేసు ఏమైంది, ఇది ఏ విధంగా జరిగింది అనేది సామాన్యం దగ్గర నుంచి అందరికీ తెలుసు. కానీ చట్టం ముందు నిరూపించబడలేదు, అదొక్కటే ఇక్కడ పెండింగ్. అయితే నిన్నటి నుంచి జరుగుతున్న సుప్రీంకోర్టు నిన్న వాళ్ళకి నోటీసులు చైతన్య గారు చైతన్య రెడ్డికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని విచారించడం, ఇవన్నీ శుభపరిణామాలు. ఈ కేసు త్వరితగతిన పూర్తి అవ్వాలని, ఇప్పటికే కాలాతీతమైందని, దీనిపైన ముఖ్యంగా ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్న ఇలాంటి కేసు పైన అవుతుంది కూడా ఇప్పుడు సిస్టమేటిక్ గా కేసు పురోగతి సాధిస్తుంది మేడం. ఓకే జగదీష్ గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు, గతంలో టీడీపీ ప్రభుత్వం మీద ఈ హత్య కేసుకు సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చిన విషయం మీకు తెలిసిందే. నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా అనుకూల మీడియాలో ప్రచారం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని జరిగినప్పుడు కూడా ఇది హార్ట్అటాక్ అంటూ కూడా కొంతమంది వైసీపీ నేతలు బయటకు వచ్చి హార్ట్అటాక్ ద్వారా చనిపోయారు అనే ప్రచారం కూడా చేశారు. అది తొలిసారిగా ఆ వాళ్ళ అనుకూల పత్రికల్లో వాళ్ళ అనుకూల ఛానల్లో హార్ట్అటాక్గా స్క్రోలింగ్స్ వచ్చిన పరిస్థితులు చూశారు. అయితే ఇప్పుడు మరొకసారి ఈ కేసు తెర మీదకి వచ్చింది. మరి అవినాష్ రెడ్డికి సంబంధించి ఏం జరగబోతుంది అంటారు, కానీ ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ అయిన విషయం కూడా ప్రాపర్గా చాలా మందికి తెలియదు. అలా అరెస్ట్ అయ్యారు వెంటనే ఇమీడియట్గా ఆయనకు మళ్ళీ బెయిల్ రావడం జరిగింది. ఆ బెయిల్ కూడా ఇమీడియట్గానే వచ్చింది. మరి ఇంత ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అంటారు, ఇప్పుడు పురోగతి దిశగా కేసు నడుస్తుంది అని అనుకోవచ్చా ప్రస్తుత ప్రభుత్వంలో? మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అలాగే కపూర్ గారికి, జగదీష్ గారికి, సైదా గారికి, వైఎస్ఆర్ నేత పైనకి వాళ్ళందరూ కూడా శుభోదయం. రాష్ట్రంలో 6 సంవత్సరాలు ఇంచుమించు అవుతున్నాయి హై ప్రొఫైల్ మర్డర్. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక మాజీ ఎంపీ, ఈ స్థాయిలో ప్లాన్ గా పకడ్బందీగా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దస్తగిరి, చైతన్య రెడ్డి ఇలాంటి కొంతమంది వ్యక్తులు వెనకన ఉండి నడిపించిన కుట్రపూరితమైన హత్యని ఆ రోజు అచేతన దిశలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అంటే ఎన్నికల కోడ్లో ఉన్నటువంటి ఎన్నికల ముందున్న పార్టీ, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాత్రి 12:30 గంటకే సాక్షి పేపర్లో ఎలా ప్రింట్ అయిందో మాకు తెలియదు. అయితే సునీతారెడ్డి గారి పెళ్లి, జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి, వాళ్ళ తాత రాజారెడ్డి గారు కడపలో ఒకే కళ్యాణ మండపంలో ఒకే వేదిక మీద జరిపారు. అటువంటి చెల్లి తల్లి నుంచి ఢిల్లీ వరకు జోలు పట్టుకొని అన్నా నాకు న్యాయం చేయమని అడిగితే ఎన్నిసార్లు గడప తొక్కినా సరే న్యాయం చేయలే. పైగా వివేకానంద రెడ్డి గారి హత్య షర్మిల గారు నరికి 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 అని చెప్పి ఎన్నిసార్లు నరికారు. ఇది ఇన్ని లెక్కలతో సార్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీని వెనకాల పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఇది ఒక రాజకీయ ఆధిపత్య కేసు. గతంలో మా చిన్నాన్న ఎంపీ పదం త్యాగం చేశాడు, ఇప్పుడు ప్రాణ త్యాగం చేశాడు, ఈ దోషులు ఎవరు పట్టుకోమని చెప్పి షర్మిల గారు, సురిత గారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిరిగినా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఇంటికి వచ్చి అడుక్కున్నా సరే కనికరం లేని దుర్మార్గ చర్యగా ఈరోజు విచారణించకుండా దోషులు పట్టుకోకుండా ఆ దోషులకు బెయిల్ ఇచ్చి ఆ దోషులకి విచ్చలవిడిగా పదవులు ఇచ్చి ఈరోజు న్యాయాన్ని పక్కదారి పట్టి చేసిన చూసాం. అయితే శివశంకర్ రెడ్డిగా ఉన్నటువంటి ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు హత్య జరిగినప్పుడు వివి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే అవినాష్ రెడ్డి గారు మొదట ఇది గుండెపోటుగా భావించి ఉదయాన్నే 6:30 పేపర్ రాయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ 7:30 వచ్చి లేదు ఇది రక్తం తక్కువని చనిపోయారా హత్య అని చెప్పి మళ్ళా ఇంకో ప్రకటన ఇచ్చారు. మళ్ళా 10:30 జగన్మోహన్ గారు వచ్చి లేదు గొడవలతో నరికినారని చెప్పి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి కన్ఫ్యూషన్ చేసి చివరికి వివేకానంద రెడ్డి గారు హత్య కారకులు ఎవరో దొంగలు పట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద లేదని విధంగా తెలియజేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం. 5 ఏళ్ళకి ఒక్క దోషం కూడా పట్టుకోవాలా? ఒక్కరికి శిక్ష పడలా? పైగా బెయిల్ ఇచ్చారు కోర్టులు, తెలంగాణ కోర్టుకి ఆంధ్ర కోర్టుకి కేసులు మారుస్తా వచ్చారు. పైగా ఐఓ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరుణ్ ఠాకూర్ గారిని బదిలీ చేయడం కాకుండా సిబిఐ అధికారులు బెదిరించి ఆఫీసుని ఖాళీ చేసి ఢిల్లీ పంపించారు. సో దీని వెనకాల బలమైన శక్తులు చేతులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు కేసుని, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నిర్వీర్యం చేశారు. ఇప్పటికీ కూడా దోషులు పట్టుకోకపోతే ఈ ప్రభుత్వానికి మాకు మచ్చ. అందుకే సునీతారెడ్డి గారి దగ్గరికి ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు కలిసినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాం, సాక్షులు ఖచ్చితంగా విచారణలోకి వస్తారు, అప్రూవల్ గా మారిన దసర్ గారి సెగ్మెంట్ పరిగణలో తీసుకుంటాం, కేసు ఆంధ్రాకి మారుస్తున్నాం, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని ఇద్దరు చెల్లెలకే కాకుండా విజయలక్ష్మికి కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి శాసనసభ సాఖిగా, శాసనమండలి సాఖిగా తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు చెప్పిన విషయం మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. అయితే దీని వెనకాల ఎందుకు జరిగింది? గతంలో పురకారులు ఎవరు జరిగి వజ్రాల వ్యాపారంతో గొడవలని, నెల్లూరు ల్యాండ్ గొడవలని చెప్పి అనేక అంశాలు తీసుకొచ్చి చర్చించి కేసుని పక్కదారులు పట్టించి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలని కూడా విఫలమయ్యాయి. అయితే కాలగమనంలో 5-6 ఏళ్ళు గడిచిపోవడంతో సాక్ష్యాలు పూర్తి స్థాయిలో ఒకరితో చనిపోవడం, ఇంకొకరిద్దరు లేకుండా పోవడం అనేక అంశాలపైన కూడా కేంద్రీకృతమైన పట్టుబదుల విక్రమార్కరాలుగా ఈరోజు సునీతారెడ్డి గారి పోరాటం అనేది ఆంధ్ర రాష్ట్ర మహిళలకి, తెలుగు మహిళలకు ఆదర్శం. అటువంటి మహిళ ఈరోజు తండ్రి మరణానికి కారణం ఎవరో, నా ప్రాణం పోయినా సరే నేను వాళ్ళు ఖచ్చితంగా శిక్షించి తీరుతానని చెప్పి చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో పోరాటం చేయడం అనేది ఒక ఆడబిడ్డగా నిజంగా హ్యాట్సప్ చేయాలి. దానికి రాష్ట్ర ప్రజలు, ఇతర వాళ్ళ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అయితే దీనిపైన సొంత చిన్నాను చంపేసినా సరే ఇంతవరకు దోషులు పట్టుకోలేక సాక్షులు తారుబారు చేసేదే కాకుండా కేసును పక్కదారి పట్టించిందే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు అనేక అంశాలు పరిగణలో తీసుకుంటే ఇది పూర్తిగా రాజకీయ పరంపర ఆధిపత్య పోరులో భాగంగా, కుటుంబ ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన హత్యగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ హత్య ఎలా జరిగిందని చెప్తే ఆంధ్ర రాష్ట్రంలో టీ కొట్లో ఏ బుట్టను అడిగినా చెప్తారు ఎవరు చంపారు, కాకపోతే ఇది బహిరంగ రహస్యం. అయితే విచారణలో తేల్చాల్సిన విషయాలన్నీ కూడా ఈరోజు తేలిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వారిపీఏ కృష్ణారెడ్డి గారు, వారిపీఏ అనేక మంది అంశాలపై నేను ఆధారపడింది కాబట్టి ఆ రోజు గూగుల్ టేక్అవుట్ లో అంశాలు ఉదయాన్నే 6:30 ఎవరికి వెళ్ళారు, ఏ ఫోన్ ఎక్కడికి వెళ్ళింది, అన్ని అవినాష్ రెడ్డి వైపు, ఇంటి వైపు ఎందుకు చూస్తున్నాయి అనే విషయాన్ని ఆ రోజు సిబిఐ అధికారులు క్లియర్ గా చెప్పారు. అయినా సరే గూగుల్ టేక్అవుట్ కూడా పక్కన పెట్టి లొకేషన్ ని మార్చేసి, సాక్ష్యాధారాలను మార్చేసి కేసులు కూడా పూర్తిగా పక్కదారి పట్టించారు. అవన్నీ కూడా ఇప్పుడు జరగదొడుతున్నాం. 100% 100 రూపాయలు ఈ కేసులు న్యాయం జరిగే విధంగా, సునీతారెడ్డి గారికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా, వివేకానంద రెడ్డి హత్యలు ఎవరు దోషులున్నారో వాళ్ళు శిక్షించే విధంగా ఈరోజు శాసనమండలిలో, సుప్రీంకోర్టులో, హైకోర్టుల కేసులు కూడా ఈరోజు క్లాష్ వస్తున్నాయి. అనేక అంశాలపైన ఈరోజు పరిగణలు తీసుకుంటే సుప్రీంకోర్టు కూడా ఇంత ఆలస్యానికి కారణం అని చెప్పి ప్రత్యేకంగా మందలిస్తే పరిస్థితి పడతా ఉంది. నిన్న చాలా పరిణామం సుప్రీంకోర్టులో చాలా విషయం స్పష్టంగా కనపడింది, చాలా కీలకమైన పరిణామం జరిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయండి, క్లాష్ పిటిస్ రద్దు చేయండి, తక్షణ విచారణ జరపండి, ఎవరు ఎంతటి వారైనా శిక్షపడని చెప్పే విధంగా కోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అలాగే శాసనమండలిలో, శాసనసభలో కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా ప్రకటించారు, ఈ కేసులో దోషులు వదిలే ప్రసక్తే లేదు, ఎంతటి వారైనా సరే శిక్ష ఖచ్చితంగా పడి తీరాల్సిందని చెప్పి ఒక హై ప్రొఫైల్ మంటర్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు ఎంపీ, మాజీ ఎంపీ అయిన వ్యక్తికి ఇంతవరకు పట్టుకోలేదంటే మన ప్రభుత్వానికి ఇది మచ్చగా ఉండకూడదు. గత ప్రభుత్వం అయితే కావాలని చేసి నిర్వహణ చేసింది కాబట్టి దీన్ని క్షమించే ప్రసక్తి లేదు కాబట్టి భవిష్యత్తులో దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టాలి, ప్రజాతంత్రం శిక్షపడాలి. ఇటువంటి తప్పుడు వాదనలతో పోయే వాళ్ళందరూ కూడా తీసుకురావాలి. సిన్సియర్గా చేస్తున్నారమ్మా, న్యాయం చేస్తారు సుంతారెడ్డి గారు. ఓకే, ఒక నిమిషం హోల్డ్ నుండి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వెంకటలక్ష్మి గారు, గతంలో ఈ హత్యకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు వైసీపీ చేస్తుందో తెలిసిందే. అదేవిధంగా అదే రీతిలో
టీడీపీ కూడా మాకు సంబంధం లేదు, దీని వెనకాల ఉన్నవారు సూత్రధారులు పాత్రధారులు ఎవరో మాకు బాగా తెలుసు, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భరతం పడతామంటూ కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు, తర్వాత చెప్పారు, అభియోగం వచ్చినప్పుడు కూడా చెప్పారు, నారాసుర రక్త చరిత్ర రాసినప్పుడు కూడా దానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. గతంలో సిబిఐ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని సిబిఐ అవసరం లేదంటూ కూడా రెండు స్టేట్మెంట్లు ఆయనే ఇచ్చారు. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ అంశం విచారణకు వస్తుంది, బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలవుతుంది. ఒకవేళ నిజంగా పాజిటివ్గా వస్తే అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడ గతంలో కోర్టు మాట్లాడిన మాటలు కూడా మనం ఒక్కసారి చూసుకోవాలి. నిన్న జరిగింది కాదు, గతంలో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తికి అసలు బెయిల్ ఎలా ఇచ్చారంటూ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు, ఎలా ఇచ్చారు అనేది దాన్ని మళ్ళీ తిరిగి పరిశీలించవలసిందిగా హైకోర్టుకి ఆయన ఆదేశించారు. సో దానికి అనుగుణంగా వారు కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపించి మళ్ళీ ఆ బెయిల్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నోటీసుల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు?